वजीर सेहत हरीश राव ने इस यकीन का इजहार किया कि तेलंगाना में वजीर आला के चंद्रशेखर राव की हैट्रिक यकीनी है। वो जारिया साल के आखिर में होने वाले इंतखाबात में ज्यादा से ज्यादा नशिस्तों पर कामयाबी के साथ हैट्रिक करेंगे। वजीर मौसूफ ने निजाम इंस्टीट्यूट ऑफ मेडिकल साइंस निम्स में इंटीग्रेटेड वेलनेस सेंटर का इफ्तिताह किया। इस मौके पर खिताब करते हुए उन्होंने कहा कि आयुर्वेद, योगा, नेचुरोपैथी, यूनानी और होम्योपैथी खिदमात इंटीग्रेटेड वेलनेस सेंटर में एक ही जगह दस्तियाब होंगे। उन्होंने कहा कि तेलंगाना रियासत अनाज की पैदावार और डॉक्टरों की तैयारी में पहले नंबर पर है। उन्होंने कहा कि 2 हफ्तों में नए 9 मेडिकल कॉलेज खोले जाएंगे। वजीर मौसूफ ने इंकशाफ किया कि भोपालपल्ली और सिद्दीपेट में 50 बिस्तरों पर मुश्तमिल आयुष हॉस्पिटल कायम किए जाएंगे और इस साल 26 सरकारी मेडिकल कॉलेज दस्तियाब होंगे। उन्होंने कहा कि वज़ीर आला के चंद्रशेखर राव तिब्बी और सेहत के शोबे को मुस्तहकम कर रहे हैं और देही और शहरी तरक्की में तमाम कौमी अवार्ड तेलंगाना को मिल रहे हैं। उन्होंने कहा कि मुल्क में MBBS नशिस्तों में तेलंगाना पहले नंबर पर है। इसी दौरान MRPS के रियासती लीडर टी भास्कर ने तेलंगाना भवन में वजीर हरीश राव की क़ियादत में BRS में शमूलियत अख्तियार की। इस मौके पर खिताब करते हुए वजीर मौसूफ ने कहा कि इंतखाबात के मौके पर बास पार्टियां खोखले वादे करती हैं, बास पार्टियां नारे लगाती हैं, लेकिन BRS पार्टी वो है जो नारों को सच बनाती है। झूठी बातें और मजाक करने वाले पार्टियों की तादाद में इजाफा हो गया है। उन्होंने वाजे किया कि BRS ज़ेरे क़ियादत हुकूमत नारे वाली नहीं बल्कि मसाइल के हल की हुकूमत है। कांग्रेस पार्टी की तरफ से किए गए वादों को पार्टी के कौमी सदर खरगे की आबाई रियासत कर्नाटक में नाफिज नहीं किया जा सकता। उन्होंने कहा कि कर्नाटक में बीजेपी के खिलाफ कांग्रेस जीत गई है। उन्होंने शिकायत की कि अमित शाह को तेलंगाना का कोई इल्म नहीं है और उन्होंने किसी की तरफ से दी गई स्क्रिप्ट को हाल ही में मुनाकिद जलसे में पढ़ा। उन्होंने कहा कि तेलंगाना की आवाम को कांग्रेस और BJP लीडरों पर भरोसा नहीं है और जिन रियासतों में ये पार्टियां बरसर इख्तिदार हैं वो फिरके वाराना फसादात, मुख्तलिफ मसाइल और पानी के मसाइल से दो चार हैं। मर चाला रोजुल नुंची कूडा इक्कड़ ओक आयुष वेलनेस सेंटर रावाలని చెప్పి ఎంతో మంది కోరడం జరిగింది। సో పేషెంట్స్ యొక్క విజ్ఞప్తి మేరకు ఈ ఆయుష్ వెల్నెస్ సెంటర్ ను నిమ్స్ లో ఈ రోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది। ఇక్కడ ఆయుర్వేద, హోమియోపతి, న్యాచురోపతి, సిద్ధ, యునాని అన్ని కలిపి పేషెంట్స్ కు అవసరమైనటువంటి వైద్యాన్ని ఇక్కడ అందుబాటులోకి తేవడం జరిగింది। సో ఇది డెఫినెట్ గా నిమ్స్ కు వచ్చేటువంటి కొన్ని క్రానిక్ డిసీజెస్ లో కొంతమంది పేషెంట్స్ కు మరి రెగ్యులర్ వైద్యం ద్వారా మనం వారిని నయం చేయలేనప్పుడు ఈ ప్రత్యామ్నాయ వైద్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చి మరి పేషెంట్స్ కి ఇంకా బెటర్ కేర్ ఇచ్చే విధంగా, బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఈ యొక్క వెల్నెస్ సెంటర్ను, ఆయుష్ వెల్నెస్ సెంటర్ను నిమ్స్ లో మనం ప్రారంభించుకున్నాం। రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి హాస్పిటల్స్ ను మరో 350 పడకల ఆయుష్ హాస్పిటల్స్ ను కూడా రాష్ట్రంలో తేబోతా ఉన్నాం। ఒకటి వికారాబాద్, రెండవది భూపాలపల్లి, మూడవది సిద్దిపేట। 3 చోట్ల కూడా 50 పడకల ఆయుష్ ఆసుపత్రులు మరి నిర్మాణంలో ఉన్నాయి। వచ్చే ఒక 5-6 మాసాల్లోగా వాటిని కూడా ఉపయోగంలోకి తెచ్చి ప్రజలకు వైద్యాన్ని అందించబోతా ఉన్నాం। మరో శుభవార్త ఏంటంటే రాష్ట్రంలో కొత్తగా 9 మెడికల్ కాలేజీలను వచ్చే 2 వారాల్లో ప్రారంభించుకోబోతా ఉన్నాం। మోస్ట్లీ సెప్టెంబర్ 15వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా రాష్ట్రంలో ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించుకోబోతా ఉన్నాం। అంటే ఈ రాష్ట్రం ఏర్పడ్డ నాడు కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ఈ రోజు ఆ సంఖ్య 26కు చేరబోతా ఉంది। వచ్చే సంవత్సరానికి ఆ సంఖ్య 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చేరబోతా ఉంది। ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 ఉంది, డాక్టర్ల ఉత్పత్తిలో కూడా నంబర్ 1 ఉంది। తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మన పిల్లలు డాక్టర్లు కావాలనే కలల్ని కేసీఆర్ గారు నిజం చేశారు। ఒకప్పుడు మన పిల్లలు చైనాకు, ఉక్రెయిన్కు, రష్యాకు, పక్క రాష్ట్రాలైన కర్ణాటకకు, మహారాష్ట్రకు పోయి చదువుకోవాల్సిన అవసరం ఉండేది। కానీ ఈరోజు మన పిల్లలు మన రాష్ట్రంలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదువుకునే విధంగా జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని తెచ్చుకున్నాం। దాంట్లో భాగంగా ఇప్పుడు 9 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది। ఫస్ట్ రౌండ్ అడ్మిషన్స్ అన్ని కూడా పూర్తయినాయి। సెకండ్ రౌండ్ అడ్మిషన్స్ తుది దశలో ఉన్నాయి। ఒకసారి సెకండ్ రౌండ్ అడ్మిషన్స్ అయిపోతే ఆన్లైన్ ద్వారా హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఒకే రోజు ఒకేసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోబోతా ఉంటాం। సో వీటితో ఆ సంఖ్య 26కు చేరబోతా ఉంది। అదేవిధంగా మరి మెడికల్ కాలేజీ సీట్లను పెంచడమే కాదు, కాలేజీలను పెంచడమే కాకుండా మరి అవసరమైనటువంటి అదర్ స్టాఫ్ను, అందుకే ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాకు ఒక BSc నర్సింగ్ కాలేజీని, ప్రతి జిల్లాలో ఒక BSc పారామెడికల్ కోర్సెస్ను కూడా తెస్తా ఉన్నాం। నర్సింగ్ లో కూడా స్పెషలైజేషన్, పారామెడికల్ లో కూడా స్పెషలైజేషన్ తెస్తా ఉన్నాం. ఎట్లయితే మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్పెషలైజేషన్ డాక్టర్స్ ఉంటారో, బీఎస్సీ పారామెడికల్ లో కూడా ప్రతి దాంట్లో కూడా ఐసీయూలో ఒక స్పెషలైజేషను, డయాలసిస్లో ఒక స్పెషలైజేషను, థియేటర్కి ఒక స్పెషలైజేషను, ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా బీఎస్సీ పారామెడికల్లో కూడా స్పెషలైజ్డ్ కోర్సెస్ను ప్రారంభించి టెక్నీషియన్స్ కొరత కూడా నివారిస్తూ మంచి అనుభవజ్ఞులైనటువంటి ట్రైన్డ్ టెక్నీషియన్స్ను అందుబాటులోకి తెచ్చే ప్రక్రియకు కూడా తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సో ఈ రకంగా మరి అటు స్టాఫ్ నర్సులను, అటు పారామెడికల్ టెక్నీషియన్స్ను, అటు డాక్టర్స్ను కూడా సంఖ్య పెంచుకుంటూ ఈ రాష్ట్ర అవసరాలే కాదు భారతదేశ అవసరాలను తీర్చే విధంగా తెలంగాణ వైద్య ఆరోగ్య రంగాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో దీన్ని బలోపేతం చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈరోజు ఈ ఆయుష్ ఆసుపత్రిని అందరూ కూడా ఉపయోగించుకోవాలని, ఇది ఐఏఎస్ అధికారులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎవరైనా కూడా ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు. ఈ అద్భుతమైనటువంటి ఆయుష్ సేవలు ఇవాళ నిమ్స్లో అందుబాటులోకి వచ్చినాయి కనుక ప్రజలందరూ కూడా ఈ సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని, ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం. ఆరోగ్యశ్రీ కింద కూడా ఇక్కడ సేవలు అందించడం జరుగుతుంది. ఏ రంగంలోనైనా ఇంకా మెరుగైన పాలన ఉంటే ఆ రంగం ఏదో చెప్పండి మాకు. విద్యుత్ రంగమా, వైద్య రంగమా, వ్యవసాయ రంగమా, మరి పల్లె ప్రగత, పట్టణ ప్రగత, మీరే కదా అవార్డులు ఇచ్చేది. ఢిల్లీలో అవార్డులు ఇస్తారు, గల్లీలో వచ్చి తిరిగిపోతే ఎవరు నమ్మాలి? 3% జనాభా ఉన్న తెలంగాణకు గ్రామీణ ప్రాంతంలో 38% అవార్డులు వచ్చినాయి. పల్లెలకు మా జనాభా 3%, అవార్డులు 38% వచ్చినాయి. ఇలా మెడికల్ కాలేజీ సీట్లలో ప్రతి 1,00,000కు 22 MBBS సీట్లతో దేశంలో మేము నంబర్ 1లో ఉన్నాం. పీజీ సీట్లలో ప్రతి 1,00,000కు 8 సీట్లతో దేశంలో ద్వితీయ స్థానంలో ఉన్నాం. వైద్య ఆరోగ్య రంగంలో దేశంలో 3వ స్థానంలో ఉన్నాం. మదర్ మోర్టాలిటీ రేటు, చైల్డ్ మోర్టాలిటీ రేటును గణనీయంగా తగ్గిస్తూ దేశంలో అగ్రభాగంలో ఉన్నాం. నిన్నగాక మొన్న మా డాక్టర్లు చేసినటువంటి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ లో రిట్రీవల్ గాని ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ చేయడంలో దేశంలో తెలంగాణ నంబర్ 1 అని నిన్నగాక మొన్న మాకు ఢిల్లీలో అవార్డు ఇచ్చారు. మిషన్ భగీరథలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన, శుద్ది చేసిన ఉపరితల త్రాగునీరును అందించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని పార్లమెంట్లోనే స్వయంగా కేంద్ర మంత్రి గారు చెప్పి మమ్మల్ని ప్రశంసించారు. కోతలు లేకుండా 24 గంటలు ఉచిత కరెంటు వ్యవసాయానికి ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. పర్ క్యాపిటా ఇన్కమ్ దేశంలో ఈరోజు అగ్రగామిగా ఉంది. తలసరి ఆదాయంలో తెలంగాణ ఏర్పడ్డ నాడు మనం 13వ స్థానంలో ఉంటే, ఇవాళ ఏదో చిన్న రాష్ట్రాలు గోవా, మణిపూర్ లాంటి రాష్ట్రాలు పక్కన పెడితే తలసరి ఆదాయంలో భారతదేశంలో నంబర్ 1 ఇవాళ తెలంగాణ రాష్ట్రం. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో నంబర్ 1 ఇవాళ తెలంగాణ రాష్ట్రం. అసలు దేంట్లో కంపారిజన్ ఉంది? హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్, అత్యధిక వేతనాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే, ఏ ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే అత్యధిక వేతనాలు పొందుతున్న ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు. అరే దేంట్లోనయ్యా ఒకసారి చెప్పండి. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మమ్మల్ని అడుగుతున్నారు పొద్దున్న లేచి, అయ్యా మాకు బియ్యం తక్కువ పడ్డాయి, మీ తెలంగాణ నుంచి మాకు బియ్యం సరఫరా చేయండి అని తమిళనాడు వాళ్ళు దరఖాస్తు పెట్టిండ్రు, కర్ణాటక వాళ్ళు దరఖాస్తు పెట్టిండ్రు, కేరళ గవర్నమెంట్ మాకు దరఖాస్తు పెట్టింది. అంటే మేము ఇలా మేము అన్నం తినడానికి మా రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చడమే కాదు, పక్కన 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే ధాన్యాగారంగా 9 ఏళ్లలో కేసీఆర్ గారు చేసి చూపించారు. దేనికి విమర్శలు? అరే విద్యలో వస్తారా, వైద్యంలో వస్తారా, అభివృద్ధిలో వస్తారా, రహదారుల్లో వస్తారా, దేంట్లో అసలు ఈజ్ దేర్ ఎనీ కంపారిజన్? మాట్లాడడం మస్తు, నాలుకకు నరం లేదని దునియా మాట్లాడచ్చు. నేను మాట్లాడమంటే రేపటిదాకా మాట్లాడడం కాదు, లెక్కల్లో మాట్లాడండి, మీరు చేతల్లో చూపండి, దేంట్లోనో ఒకసారి డిస్కషన్కి రండి. ఏదో గుడ్డిగా మీరు ఆరోపణలు చేయడము, బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తే ఇది గుడ్డి తెలంగాణ కాదు, ఇది అద్భుతాల మరి ఈ తెలంగాణ ఉద్యమాల తెలంగాణ, పోరాటాల తెలంగాణ, చైతన్యవంతమైనటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం. ఇవాళ మీరు ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ ఖచ్చితంగా కేసీఆర్ది, బీఆర్ఎస్దే హ్యాట్రిక్. మీరు ఎన్ని డిక్లరేషన్లు చేసినా మిమ్మల్ని ప్రజలు నమ్మరు. ఆల్రెడీ తెలంగాణ ప్రజలు 3వ సారి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్నారు. ఇట్ ఈజ్ ఆల్రెడీ సెల్ఫ్ డిక్లేర్డ్ బై ద పీపుల్. ఇట్ ఈజ్ ఆల్ జిమిక్స్. మీరు ఏం చేసినా 2-3 నెలలు ఏదో చేస్తారు. బట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్, పోయినసారి కంటే కూడా ఎక్కువ సీట్లతో ఖచ్చితంగా 3వ సారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారు, ప్రజలు గుణాత్మకమైన మార్పును కోరుకుంటారు. ఆ గుణాత్మకమైన మార్పును ప్రజలకు అందించింది కేసీఆర్. ప్రజలకు మరి చక్కని పాలనను అందించింది కేసీఆర్. ఇలా ఇతర రాష్ట్రాల నుంచి ఎంతో మంది తెలంగాణకు వచ్చి నేర్చుకొని పోతున్నారు. తెలంగాణ ఒక ప్రయోగశాలగా మారింది. ఇక్కడికి ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి మీ మిషన్ భగీరథ చాలా బాగుందని చూసిపోతున్నారు. ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి తెలంగాణ తరహా రైతు పథకాలు మాకు కావాలని చెప్పి ఇతర రాష్ట్రాల్లో ఈరోజు డిమాండ్ వస్తూ ఉంది. ఎందుకు వస్తుంది ఇవన్నీ? ఎందుకు నీతి ఆయోగ్ రిపోర్ట్లో కానీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చే నివేదికల్లో కానీ తెలంగాణకు ఎప్పుడు టాప్ 2-3లో ర్యాంకింగ్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి? బికాజ్ వీ పర్ఫార్మ్.